వారు ఏదైతే ముందు నుంచి వారు ఎన్నికల ప్రచారంలో చెప్పారో, వారు అధికారంలోకి రాకమునుపు చెప్పారో, వారు చెప్పినటువంటి ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పైపెచ్చు ఈరోజు అసెంబ్లీలో నీతులు మాట్లాడుతూ ఉన్నారు. సరే, మేమైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాక మొన్న సమావేశం పెట్టినప్పుడు చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్పారు, 6 నెలల పాటు వారికి హనీమూన్ పీరియడ్ అనేటువంటిది నడుస్తూ ఉంది. సహజంగా ఒక అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీకి, అధికారంలోకి వచ్చినటువంటి ఆ పార్టీకి సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మనం సమయం ఇవ్వాలి, వారు తీసుకునేటువంటి నిర్ణయాలకు మనం సమయం ఇవ్వాలి. ఇప్పుడు మనం మాట్లాడాల్సినటువంటి పని లేదు. 6 నెలల తర్వాత వారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ చూసిన తర్వాత అప్పుడు మనం స్పందిద్దాం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సమావేశంలో చెప్పారు. దానికి కూడా వారు సమయం ఇవ్వట్లేదు. అధికారం వచ్చి కేవలం ఇంకా 20 రోజులు పూర్తవకముందే ఈ రకమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. సరే, మేము తీసుకున్నటువంటి నిర్ణయాల్లో లేకపోతే ఇంకోటో వేరు ఇతరితర కారణాల చేత ఈరోజు మేము అధికారాన్ని కోల్పోయాం. మీకు అవకాశం ఇచ్చారు, మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కన్స్ట్రక్టివ్గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఈ రకమైనటువంటి నిర్ణయాలు. ఒకవేళ నిజంగా మేము ఆ రోజు నిర్ణయం తీసుకొని ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం మంగళగిరిలో అది వాగు పోరంబో కింద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్నటువంటిది పూర్తిగా ఉన్నటువంటి లాస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి నిర్మాణం. సో ప్రజాస్వామ్యంలో కొన్ని నిర్ణయాలు మనం ఆలోచన చేసి, సరే వారు కూడా తర్వాత కోర్టుకు వెళ్ళారు, కోర్టులో స్టే తెచ్చుకున్నారు, ఇతరితర కారణాలు బోల్డ్ అని ఉండొచ్చు. వారు కూడా గడిచినటువంటి వారి ప్రభుత్వంలో 2014 నుంచి 2019 మధ్యలో అనేక ప్రభుత్వ స్థలాల్ని వారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆఫీసుల కోసం వారు కేటాయింపులు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. 2015 నుంచి కడప జిల్లాలో ఎకరం, శ్రీకాకుళంలో 2 ఎకరాలు, గుంటూరులో 3.5 ఎకరాలు, ఇప్పుడు ఏదైతే కేంద్ర కార్యాలయం ఉందో, విజయనగరంలో 1 ఎకరం, గుంటూరులో 1 20 సెంట్లు, కృష్ణాలో 1 ఎకరం, ప్రకాశంలో 2 ఎకరాలు, చిత్తూరులో 1 ఎకరం 20 సెంట్లు, శ్రీకాకుళంలో 30 సెంట్లు, ఇవన్నీ కూడా 2015 నుంచి 2019 మధ్యలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి వారి పార్టీ కార్యాలయాల కోసం కేటాయించుకున్నటువంటి స్థలాలు, వాటికి సంబంధించినటువంటి జీవోలు. సో వారే 2016లో ఒక జీవో ఇష్యూ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి భూములు కేటాయించాలంటే ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏం ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి అనేటువంటి దాని మీద వాళ్ళకు జీవో ఇష్యూ చేయడం జరిగింది 2016లో. దాన్ని బేస్ చేసుకొని మొన్న 2019 నుంచి 2024 మధ్యలో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం అని చెప్పి ఆ రోజు ప్రభుత్వంగా కేబినెట్ నిర్ణయం తీసుకొని భూములు కేటాయించేటువంటి కార్యక్రమం చేసింది. అందులో భాగంగా విశాఖపట్నానికి కూడా ఈరోజు ఈ ఎండాడిలో 2 ఎకరాల భూమిని కూడా 33 సంవత్సరాల లీజుకి కేటాయించేటువంటి కార్యక్రమం చేశాం. 2022లో అలాట్మెంట్ అయినటువంటి కార్యాలయం స్థలం 2023 నాకు తెలిసి బహుశా ఫిబ్రవరి మార్చి నెలలో